రేపు మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. ఇక మరింత సమాచారం మా కరస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి చెప్పండి, మరి ఎటువంటి ప్రలోభాలకు తలెత్తకుండా మరి చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? मुनगोडु उप एन्निक प्रचारं निन्न सायंत्रं मुगिसिंदि. अयिते प्रधानंगा रेपु कौंटिंग पोलिंग संबंधिंचिनटुवंटि कौंटिंग कूडा प्रारंभं कावडंतो टाइम स्टार्ट कावडंतो इटु चेक पोस्टुल वद्द कूडा भारी बंदोबस्तुनु कूडा एर्पाटु चेसि वच्चेटुवंटि प्रति वाहनान्नि कूडा चेक चेसि पंपिस्तुन्नटुवंटि परिस्थिति कनबडुतुंदि. निन्न सायंत्रं ई तूफ्रान्पेट चेक पोस्ट वद्द दादापु 95 लक्षलु पट्टुबड्डट्टुगा चेप्ता उन्नारु. आ 95 लक्षलु कूडा इन्कम टाक्स् डिपार्ट्मेंट् कूडा पंपिंचडं जरिगिंदि. इटु मुनगोडु नियोजकवर्गं परिधिलो उन्नटुवंटि चेक पोस्टुलु एवैतेनो सुमारु 100 चेक पोस्ट్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. అటు ఏదైతే మద్యం కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఇంతే కాకుండా డబ్బు కూడా పంపిణీ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు గత 20 రోజుల నుంచి కూడా కొన్ని కోట్ల రూపాయలు పట్టుబడినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క బ్యాగు కావచ్చు, సంచి కావచ్చు, ఏదైనా ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇటు రాష్ట్ర పోలీస్ సహాయంతో పాటు కేంద్ర బలగాలు కూడా చెక్ పోస్టుల వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నాయి. రేపు ఆ పోలింగ్ కూడా ప్రారంభం కానుండడంతో ఈ రోజు నుంచి కూడా పంపిణీ పెద్ద మొత్తంలో ఉంటుందని కూడా కొంత సమాచారం అయితే పోలీసులకు అందింది. కాబట్టి వీళ్ళందరూ కూడా చెక్ పోస్టులు ఏదైతే ప్రధానంగా విజయవాడ హైవే పైన ఉన్నటువంటి తూఫ్రాన్పేట్ చెక్ పోస్ట్ వద్ద నిన్న ఒకరోజే 94 లక్షల రూపాయలు పట్టుబడినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ 94 లక్షల రూపాయలు కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కనబడింది. ఎన్నికకు సంబంధించి అటు ఆ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒకటి రెండు చెదురుమర్తల ఘటనల మినహా ఆ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కూడా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఆర్వో కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు పోలింగ్ కూడా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటు సెంట్రల్ పోలీసులు కూడా ఆ వాహనాన్ని తనిఖీ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా రేపు ఎన్నికకు సంబంధించి 298 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 244,858 మంది ఓటర్లు రేపు తమ ఓటు వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా ఓటర్లకు ఇటు పోలింగ్ సిబ్బంది కావచ్చు, ఈవీఎం మిషన్లు కావచ్చు ఈరోజు సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. చెక్ పోస్టుల వద్ద కూడా పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఆ చెక్ పోస్ట్ నుంచి పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. హరిత, థ్యాంక్ యూ కిరణ్ భూపతి.